హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే న్యూమోనియా. న్యూమోనియా అంటే ఏంటి? న్యూమోనియా అనేది ఎవరికి సోకుతుంది? న్యూమోనియా వల్ల నష్టం ఎంత? న్యూమోనియాకు చేసే చికిత్స ఏంటి? కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన న్యూమోనియా పేషెంట్స్కి ఫైనల్ ఫలితం ఏంటి? వాళ్ళు చనిపోతారా లేదంటే దాన్ని రికవర్ చేయొచ్చా అనే ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ గురించి ఈ వీడియోలో చెప్తాను. కంటెంట్ ఏది మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. న్యూమోనియా అంటే ఏంటి అంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం, అదేవిధంగా ఊపిరితిత్తుల్లో నీరు చేరడం అని కూడా జనరల్గా పిలుస్తూ ఉంటాం. ఈ ఊపిరితిత్తులో నీరు అనేది ఏ విధంగా చేరుతుంది? ఊపిరితిత్తులో నీరు చేరడానికి కారణాలు ఏంటి అంటే చూడండి, ఒకటి బ్యాక్టీరియా కావచ్చు, ఫంగై కావచ్చు, వైరస్ కావచ్చు. ఊపిరితిత్తులో నిమ్ము చేరడానికి బ్యాక్టీరియా కారణమైతే దాన్ని బ్యాక్టీరియల్ న్యూమోనియా అని, ఫంగి కారణమైతే ఫంగల్ న్యూమోనియా అనేసి, వైరస్ కారణమైతే దాన్ని వైరల్ న్యూమోనియా అంటారు. ఇవి మాత్రమే కారణమా అంటే కాదు, వీటితో పాటు మనం ఒకవేళ హాస్పిటల్లో జాయిన్ అయినా అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫెయిల్ కానీ లేకపోతే హార్ట్ డిసీజ్ కానీ ఇంకే ఇతరత్ర ఏ కారణం చేతైనా హాస్పిటల్లో కనుక జాయిన్ అయితే, జాయిన్ అయిన 2 to 3 డేస్లో న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమంది. ఇలాంటి న్యూమోనియాని ఏమంటారంటే హాస్పిటల్ అక్వైర్డ్ న్యూమోనియా అంటారు. హాస్పిటల్ అక్వైర్డ్ న్యూమోనియా ఇది ఒక రకమైన న్యూమోనియా. అలా కాకుండా కొన్నిసార్లు లివర్ ఫెయిల్యూర్ అయినా హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం చూస్తుంటాం. వాళ్ళకి ఏం వెంటిలేటర్ ద్వారా కొంత ఆక్సిజన్ సప్లై అనేది చేయడం మనం చాలాసార్లు చూస్తుంటాం. అలాంటి కండిషన్లో అలాంటి పేషెంట్స్కు న్యూమోనియా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే వెంటిలేషన్ అసోసియేటెడ్ న్యూమోనియా. దాన్ని వెంటిలేటెడ్ అసోసియేటెడ్ న్యూమోనియా అనేసి పిలుస్తారు. అలా కాకుండా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, హాస్పిటల్కి పోలేదు, ఇంటి దగ్గరే ఉంటున్నాం, మంచి వర్క్ చేసుకుంటున్నాం, కానీ మనకు న్యూమోనియా అనేది వచ్చింది. ఆ న్యూమోనియాని ఏమంటారు అంటే చూడండి, బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఫంగి వల్ల వస్తుంది, వైరస్ వల్ల రావచ్చు. ఇలాంటి న్యూమోనియాని ఏమంటారంటే చూడండి, కమ్యూనల్ న్యూమోనియా. ఇక్కడ ఎన్ని రకాల న్యూమోనియాస్ కనబడుతున్నాయి? బ్యాక్టీరియా, ఫంగి, వైరస్ ద్వారా న్యూమోనియా, హాస్పిటల్స్ ద్వారా న్యూమోనియా వచ్చే ఛాయిస్ ఉంది, వెంటిలేషన్ పెట్టినా న్యూమోనియా ఛాయిస్ వచ్చేస్తుంది, కమ్యూనల్ న్యూమోనియా కూడా ఛాయిస్ ఉంది. ఇక్కడ మరి ఎలాంటి బ్యాక్టీరియా అనేది న్యూమోనియాని కాజ్ చేస్తుంది చూడండి, న్యూమోకోకస్ న్యూమోనియా. న్యూమోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే న్యూమోనియాను కాజ్ చేస్తుంది. ఫంగి, ఎలాంటి ఫంగి న్యూమోనియాను కాజ్ చేస్తుందంటే చూడండి, ఆస్పర్జిల్లస్. ఆస్పర్జిల్లస్ అనే ఫంగస్ న్యూమోనియాను కాజ్ చేస్తుంది. వైరసెస్లో H1N1 అనే వైరస్, జనరల్గా నార్మల్ ఫ్లూ ఏదో ఉంటుందో అలాంటి వైరస్ H1N1, అదేవిధంగా H1N2 కూడా ఉంటుంది. ఇలాంటి వైరస్లు ఏం చేస్తాయంటే మన లోపల ఇన్ఫెక్షన్ని కలెక్ట్ చేస్తాయి, ఎస్పెషల్గా న్యూమోనియాని కాజ్ చేస్తాయి. ఇప్పుడు న్యూమోనియా ఏ విధంగా ఫామ్ అవుతుందో ఒకసారి చూడండి. న్యూమోనియా గురించి తెలుసుకోవాలంటే సింపుల్ ఒక డయాగ్రమాటికల్గా ఊపిరితిత్తులు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు తెలుసు ఇది హ్యూమన్ బీయింగ్ యొక్క
హెడ్. ఈ హెడ్లో ఇది మౌత్ అంటే నోరు, ఇక్కడ ఉండేవి ముక్కుకు సంబంధించిన రంధ్రాలు. ఇప్పుడు ఏంటి అంటే ఏ హ్యూమన్ బీయింగ్ అయినా బతకాలి అంటే ఖచ్చితంగా అతని లోపల ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే దానికి కావలసిన ఒక ముఖ్యమైన కారకం ఏంటి అంటే ఆక్సిజన్. అదేవిధంగా ఎనర్జీ ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత దాని నుండి కొన్ని వేస్ట్ మెటీరియల్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. అలాంటి వాటిలో ముఖ్యమైన కారకం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు చూడండి, మనం పీల్చుకున్న గాలిలో ఏముంటుందంటే ఎక్కువ శాతం ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఇప్పుడు పీల్చుకున్న ఆక్సిజన్ అనేది ఏం చేస్తుందంటే ఈ విధంగా లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. లంగ్స్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత లంగ్స్ లోపల స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా మల్టిపుల్ డివిజన్స్ ఉంటాయి. ఈ విధంగా చిన్న చిన్న శాఖలు అనేటివి ఏర్పడతాయి. ఒకసారి చూడండి, ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ అనేటి ఈ విధంగా ఉన్నాయండి. ఇవి లంగ్స్. ఈ లంగ్స్లో తీసుకున్న ఆక్సిజన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫైనల్గా ఒక రూట్ మాత్రమే చూస్తున్నాను. ఫైనల్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏముంటాయంటే ఒక బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి ఎండెక్స్లో. ఆ బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటారంటే అల్వియోలై అంటారు. ఇది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, అల్వియోలై అంటారు. ఇక్కడ ఈ అల్వియోలై అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగులో వాయుగోనులు అంటారు. ఈ అల్వియోలై దేంతో కనెక్షన్స్ ఉంటాయంటే చూడండి, రక్తనాళాలతో కనెక్షన్స్ కలిగి ఉంటాయి. అల్వియోలై చుట్టూ రక్తనాళాలు అనేటివి, ఎక్కువ రక్తనాళాలు ఉంటాయి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే తీసుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ అనేది ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అయ్యేసి ఫైనల్గా అల్వియోలైకి చేరుతుంది. అల్వియోలైకి చేరిన తర్వాత అల్వియోలైతో కనెక్షన్లో ఉన్న రక్తనాళాల్లో ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది. అల్వియోలైలో కనెక్షన్స్ ఉన్న రక్తనాళాల్లోకి అల్వియోలై నుండి ఆక్సిజన్ అనేది లోపలికి పోతుంది. ఇప్పుడు ఎక్కడో బాడీ లోపల ఎనర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఈ బ్లడ్ వెజల్స్లోనే ఉంటుంది, ఈ రక్తనాళాల్లో ఉంటుంది. ఈ రక్తనాళాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే అల్వియోలైకి వస్తుంది. అంటే ఆక్సిజన్ అనేది బ్లడ్లో కలుస్తుంది. ఇక చూడండి, ఆక్సిజన్ అనేది బ్లడ్లో కలుస్తుంది, ఇది బ్లడ్ వెజల్ అనుకుంటే. కార్బన్ డైఆక్సైడ్ అనేది అల్వియోలైలోకి వస్తుంది. ఇక్కడ ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే మళ్ళీ రిటర్న్ ఈ విధంగా వెళ్ళి మళ్ళీ ముక్కు ద్వారా బయటికి అనేది రావడం జరుగుతుంది. ఆక్సిజన్ లోపలికి పోతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది. ఈ మెకానిజం చాలా ఇంపార్టెంట్. ఈ మెకానిజం జరిగితేనే, శ్వాసక్రియ జరిగితేనే హ్యూమన్స్లు ప్రశాంతంగా బతకగలుగుతారు. వాటి యొక్క మెటబాలిజం అనేది క్లియర్గా జరుగుతుంది, ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మెకానిజం చాలా ఇంపార్టెంట్. ఇది హ్యూమన్స్లో లంగ్స్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి విషయం. ఇప్పుడు ఏంటి అంటే న్యూమోనియా గురించి చూద్దాం. న్యూమోనియాలో ఏం జరుగుతుందంటే మనం పీల్చుకున్న గాలిలో ఒకవేళ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగి కానీ ఉంటే అవి ఏం చేస్తాయంటే గాలి ద్వారా ఊపిరితిత్తులోకి చేరుతాయి. ఊపిరితిత్తులోకి చేరిన తర్వాత ఊపిరితిత్తుల్లో ఉన్న అల్వియోలైస్ ఏవైతే ఉన్నాయో ఆ ఊపిరితిత్తులు అల్వియోలైలోకి చేరి ఏం చేస్తాయంటే తన యొక్క నంబర్ పెంచుకుంటూ నెంబర్ పెంచుకుంటూ ఉంటాయి. ఈ విధంగా నెంబర్ పెంచుకుంటూ ఉంటున్నప్పుడు ఏమవుతుంది అంటే మన హ్యూమన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఎప్పుడు దీని యొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే హ్యూమన్స్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇనాక్టివ్ కండిషన్లో ఉన్నప్పుడు, వీక్గా ఉన్నప్పుడు మాత్రమే మన బాడీలోకి లంగ్స్లోకి ఎంటర్ అయిన ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఆ ప్రొడక్షన్ నుండి లంగ్స్ను కాపాడడానికి, అల్వియోల్ని కాపాడడానికి మన బాడీ ఏం చేస్తుందంటే కొంత
కఫంని ప్రొడ్యూస్ చేస్తుంది. కఫం అంటే మ్యూకస్, అంటే జిగట లాంటి పదార్థం. ఆ కఫంని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కఫం ఏం చేస్తుంది అంటే చూడండి, ఈ ఏరియా మొత్తం ఫిల్ అయిపోతుంది. ఈ ఏరియా ఫిల్ అవుతుంది, ఈ ప్లేస్లలో ఫిల్ అవుతుంది, ఇదంతా ఫిల్ అవుతుంది. అంటే ఇప్పుడు లంగ్స్లో ఉన్న ఈ వాయుగోణంలో, అదేవిధంగా లంగ్స్లో ఉన్న ఈ శాఖల్లో ఏముంది అంటే కఫం అనేది ఫామ్ అయింది. మరి ఈ కఫం అనేది ఫామ్ అవ్వడం వల్ల నష్టమా లాభం? అంటే డెఫినెట్గా నష్టమే. ఏం నష్టం అంటే చూడండి, లోపలికి వచ్చిన ఆక్సిజన్ అనేది బ్లడ్ వెజల్స్లోకి పోదు. బ్లడ్ వెజల్స్లో ఫామ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అనేది లంగ్స్లోకి రాదు. అందువల్ల ఏంటంటే ఈ యొక్క వాయువుల యొక్క రవాణా అనేది స్తంభించిపోతుంది. ఈ వాయువుల రవాణా స్తంభించిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు న్యూమోనియా అనేది వస్తుంది. ఈ కండిషన్ని న్యూమోనియా అంటారు. సో ఇది న్యూమోనియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. న్యూమోనియా అంటే ఏంటి అంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం. నిమ్ము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చేరిన నిమ్ము. ఇది ఈ నిమ్ము అనేది కొంతమందిలో పలుచగా ఉంటుంది, కొంతమందిలో జిగటగా ఉంటుంది. అదేవిధంగా ఈ నిమ్ము కొంతమందిలో కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందిలో ఆకుపచ్చగా ఉంటుంది, కొంతమందికి ఎల్లోగా ఉంటుంది, కొంతమందికి పసుపచ్చగా ఉంటుంది. కొంతమందిలో ఈ న్యూమోనియా కండిషన్ సివియర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క కఫం ఏదైతే ఉంటుందో ఆ కఫంలో నుండి కొంత వాసన రావడం అనేది కూడా జరుగుతుంది. ఇది న్యూమోనియాకు సంబంధించిన మెకానిజం, న్యూమోనియాకు సంబంధించిన మెకానిజం. ఇప్పుడు ఏంటి అంటే ఈ న్యూమోనియా ఏర్పడింది, న్యూమోనియా ఏర్పడడం వల్ల ఏ సింప్టమ్స్ కనబడతాయి? సింప్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు. సింప్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మరి హాస్పిటల్స్లో చేరినప్పుడు ఏ విధంగా వస్తుంది వైరస్ బ్యాక్టీరియా ఇవన్నీ కాకుండా, హాస్పిటల్లో చేరినప్పుడు ఏమొస్తుంది అంటే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కానీ హాస్పిటల్లో నుండి వచ్చే కొన్ని వ్యాధికారక క్రిములు కానీ లోపలికి చేరడం వల్ల వస్తుంది. అదేవిధంగా వెంటిలేషన్ పెట్టినప్పుడు కూడా ఏమవుతుందంటే వెంటిలేషన్లో నుండి కొంత లిక్విడ్ అనేది లంగ్స్లో ఆ లిక్విడ్ అనేది చేరడం వల్ల న్యూమోనియా అనేది వస్తుంది. ఇదే కాకుండా ఇంకో రకమైన న్యూమోనియా ఉంటుంది. మనం ఎప్పుడైనా అన్నం తింటున్నాం ఒక్కసారిగా మనకు ఆ తినే ఫుడ్ మన ఇంటెస్టైన్లోకి పోకుండా లంగ్స్లోకి వెళ్తుంది కొన్నిసార్లు, అప్పుడు మనం ఇమీడియట్గా దగ్గుతాం. ఆ దగ్గు అనేది ఎందువల్ల వస్తుంది అంటే లంగ్స్లోకి వెళ్ళిన ఫుడ్ అనేది బయటికి రావడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఆ ఫుడ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అనుకో, లంగ్స్లోకి వెళ్ళిపోయింది అనుకో, ఆ ఫుడ్ చుట్టూ కూడా ఏమి ఏర్పడుతుంది అంటే కఫం అనేది ఏర్పడుతుంది. ఆ కఫంలో వల్ల ఏమొస్తుందంటే న్యూమోనియా వస్తుంది. మరి ఎవరిలో వస్తుంది న్యూమోనియా అనేది? ఎవరిలో ఎక్కువగా కనబడుతుంది న్యూమోనియా అనేది? ఎక్కువగా చిన్న పిల్లల్లో కనబడుతుంది, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కనబడుతుంది. ఈ న్యూమోనియా వల్ల ఎక్కువ శాతం చిన్నపిల్లలు చనిపోయే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. ఎందుకు చనిపోతున్నారు అంటే వారి లోపల ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ వీక్గా ఉన్న పీపుల్స్ లోపల న్యూమోనియా వచ్చే ఛాయిస్ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ న్యూమోనియా వల్ల కలిగే సింప్టమ్స్ ఏంటి? న్యూమోనియా వల్ల మనకు విపరీతమైన దగ్గు అనేది వస్తుంది, కాఫ్. విపరీతమైన కాఫ్ అనేది వస్తుంది. ఈ కాఫ్తో పాటు ఫీవర్ అండ్ చిల్, చలి జ్వరం అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క న్యూమోనియా అనేది విపరీతంగా అయిపోయినప్పుడు, సివియర్ కండిషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో, రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాల్లోకి బ్యాక్టీరియా అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ రక్తనాళాలు కొంత నశిస్తాయి. ఆ బ్రేక్ అవ్వడం వల్ల ఈ రక్తనాళాలు వాటి నుండి ఏమొస్తుందంటే కఫ్ ద్వారా బ్లడ్ కూడా వస్తుంది, బ్లడ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా హెడ్ఏక్, కొంతమందిలో మోషన్స్ అవుతాయి, మోషన్స్తో పాటు విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తాయి.
తర్వాత స్నీజింగ్ అంటే ముక్కు నుండి లిక్విడ్ కారడం అనేది జరుగుతుంది. ఇవి దీని యొక్క సింప్టమ్స్. మరి న్యూమోనియాని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? న్యూమోనియాని ఐడెంటిఫై చేయాలి అంటే చూడండి, ఫస్ట్ ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీయడం వల్ల ఈ యొక్క లంగ్స్లో ఎక్కడన్నా మచ్చలు లాంటివి కనపడినప్పుడు న్యూమోనియా ఉంది అనేసి ఐడెంటిఫై చేస్తారు. అదేవిధంగా చూడండి, కఫ్, మనం దగ్గినప్పుడు వచ్చే కఫంని టెస్ట్ చేస్తారు. ఆ కఫంలో ఏ బ్యాక్టీరియాస్ ఉంది, ఫంగస్ ఉందా, లేకపోతే వైరస్ ఉందా అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా చూడండి, ఒక పైప్ లాంటి నిర్మాణాన్ని లోపలికి పంపించేసేసి, ఆ పైప్ లాంటి నిర్మాణం ముక్కు ద్వారా లోపలికి పంపించి, లంగ్స్ ద్వారా లోపలికి పంపించి, లంగ్స్లో ఉన్న లిక్విడ్ని కలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఈ పైప్ ద్వారా కలెక్ట్ చేసిన ఈ స్పుటం ఏదైతే ఉంటుందో, అంటే ఆ కఫం ఏదైతే ఉంటుందో, ఆ కఫాన్ని మళ్ళీ ల్యాబ్ టెస్ట్కి పంపించేసేసి అది వైరస్ వల్ల వచ్చిందా, బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అనేసి చూస్తారు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ వైరస్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ కాజ్ అవుతే యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తారు. ఒకవేళ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతే యాంటీబ్యాక్టీరియల్ ఇస్తారు. అదే ఫంగస్ వల్ల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతే ఫంగిని చంపే ఫంగిసిడల్ డ్రగ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఐడెంటిఫికేషన్. మరి ప్రికాషన్స్ ఏంటి? ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, న్యూమోనియా రాకుండా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మనం మంచి ఫుడ్ తీసుకోవాలి, అదేవిధంగా ఎక్సర్సైజెస్ చేయాలి. అలాంటి కండిషన్లు ఏమవుతుందంటే న్యూమోనియా అనే వచ్చే ఛాన్స్ కొంత తక్కువగా ఉంటుంది. మన బాడీలోకి ఒకవేళ న్యూమోకోకస్ న్యూమోనియా ఎంటర్ అయినా కూడా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటే ఆ న్యూమోకోకస్ న్యూమోనియాని చంపించే కెపాసిటీ అనేది ఉంటుంది. దానివల్ల మనకు న్యూమోనియా వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కండిషన్ అనేది జరుగుతుంది. ఇది తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రికాషన్. ఇంకో విషయం ఏంటి అంటే, మెడికేషన్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ పేషెంట్స్ కానీ, లివర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ, కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ లాంటివి. ఇలాంటి వాటిలో ఏం చేస్తారంటే, వాళ్ళు యూజ్ చేసే డ్రగ్స్, ఆల్రెడీ వాళ్ళు కొన్ని డ్రగ్స్ యూజ్ చేస్తుంటారు. ఆ డ్రగ్స్ ఏం చేస్తామంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటారు, ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, క్యాన్సర్లో ఏం చేస్తారంటే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూన్ సెల్స్ అనేది చంపేయబడుతుంది, ఇమ్యూనిటీ అనేది తగ్గించబడుతుంది. అలాంటి కండిషన్లో ఉన్నవాళ్ళు న్యూమోకోకస్ న్యూమోనియా ఇన్ఫెక్షన్ జరగడం అనేది కామన్గా చూస్తున్నారు. కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోవాలి, ఇలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఖచ్చితంగా ఇమ్యూనిటీని పెంచుకొని ఎక్సర్సైజ్ చేసుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలి, అదేవిధంగా పర్సనల్ హైజీనిక్ చాలా ఇంపార్టెంట్, ఇంట్లో ఉన్నప్పుడు చాలా నీట్గా పెట్టుకోవాలి. దాంతోపాటు ఏం చేయాలి అంటే, ప్రికాషన్స్ తీసుకుంటూ డాక్టర్ను సంప్రదించి దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. మోస్ట్ ప్రాబబ్లీ న్యూమోకోకస్ న్యూమోనియా ద్వారా ఇన్ఫెక్ట్ అయిన న్యూమోనియా కానీ, H1N1 ద్వారా ఇన్ఫెక్ట్ అయిన న్యూమోనియా కానీ, తర్వాత ఆస్పర్జిల్లస్ ద్వారా ఇన్ఫెక్ట్ అయిన న్యూమోనియా కానీ క్యూర్ చేయబడతాయి. ఎప్పటి వరకు? అది కొంత సమయం వరకు మాత్రమే. సివియారిటీ వచ్చినప్పుడు, ఎప్పుడైతే లంగ్స్లో నుండి ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అనేది బ్లడ్లో కలుస్తుందో, ఆ బ్లడ్లో నుండి మన యొక్క వివిధ ఆర్గాన్స్కి చేరడం, వివిధ అవయవాలకు చేరడం, అక్కడ అవి ఇన్ఫెక్షన్ చూపించడం అనేది జరిగినప్పుడు మాత్రం జనాలు చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకు తల్లిపాలు అనేది 1 సంవత్సరం వరకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ జరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ని ఆపడానికి చిన్నపిల్లలకు వేసే న్యూమోనియా వ్యాక్సిన్ అనేది ఇప్పించాలి. న్యూమోనియా వ్యాక్సిన్ చిన్నపిల్లలకు అనేది ఇప్పించాలి. అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా న్యూమోనియా వ్యాక్సిన్స్ అనేటివి ఉన్నాయి. ఆ న్యూమోనియా వ్యాక్సిన్స్ని పెద్దవాళ్ళు కూడా తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి అంటే, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు,
ఈ న్యూమోనియా వ్యాక్సిన్స్ అనేటివి తీసుకోవాలి. అదేవిధంగా జలుబుకు సంబంధించిన H1N1 వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే H1N1 వ్యాక్సిన్స్ అనేటివి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అంటే ఇయర్కి ఒక్కసారి కానీ, ఇయర్కి 2 టైమ్స్ కానీ తీసుకుంటూ ఉండాలి. అలా కాకుండా న్యూమోకోకస్ న్యూమోనియా వ్యాక్సిన్స్, న్యూమోనియా వ్యాక్సిన్స్ అనేటివి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ఇయర్స్ బతుకున్నాం అంటే ఒక 2-3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది న్యూమోనియాకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, న్యూమోనియా పేషెంట్స్ అండ్ కరోనా వైరస్, న్యూమోనియా పేషెంట్స్ అండ్ కరోనా వైరస్. ఒకసారి చూడండి, ఆల్రెడీ కరోనా వైరస్ గురించి నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు కరోనా వైరస్ అంటే ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క ఇన్ఫెక్షన్, దానివల్ల దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్త, ఇవన్నీ కూడా ఆ వీడియోస్లో ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, న్యూమోనియా వచ్చిన వాళ్ళకి కరోనా వైరస్ కానీ సోకితే డ్యామ్ షూర్గా 90% చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే న్యూమోనియా వచ్చినప్పుడు కనబడే సింప్టమ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కాఫ్ వస్తుంది, కరోనా వైరస్ సోకినప్పుడు కాఫ్ వస్తుంది, కరోనా వైరస్ సోకినప్పుడు ఫీవర్ వస్తుంది, న్యూమోనియాలో ఫీవర్ వస్తుంది, తర్వాత హెడ్ఎక్ వస్తుంది, దీంట్లో హెడ్ఎక్ వస్తుంది, కొందరిలో మోషన్స్ అవుతాయి, కరోనా వైరస్లో కూడా మోషన్స్ అవుతాయి, బాడీ పెయిన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఈ అన్ని సింప్టమ్స్, న్యూమోనియా యొక్క మ్యాక్సిమం సింప్టమ్స్ అనేటివి కరోనా వైరస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే చూడండి, యాక్చువల్గా ఒక మనిషి న్యూమోనియాతో బాధపడుతున్నాడు అంటే ఇమ్యూన్ సిస్టమ్ దాదాపు తక్కువ ఉన్నట్టు. న్యూమోనియాతో బాధపడుతున్న ఒక మనిషికి తన బాడీలో ఆస్పర్జిల్లస్ కానీ H1N1 కానీ న్యూమోకోకస్ న్యూమోనియా బ్యాక్టీరియాస్తో ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ పోరాడుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్లో మన బాడీలోకి కొత్త వైరస్ కనుక వస్తే, కరోనా వైరస్ వస్తే ఏం జరుగుతుందంటే, ఇమ్యూన్ సిస్టమ్ డ్రాస్టిక్ డౌన్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ డ్రాస్టిక్గా డౌన్ అయిపోతుంది. బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, ఆల్రెడీ వెంటిలేషన్ పెడితే వెంటిలేషన్ వల్ల కూడా న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా అన్ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతాయి. నార్మల్గా న్యూమోనియా ట్రీట్మెంట్లో యూజ్ చేసే డ్రగ్స్ కావచ్చు, న్యూమోనియా ట్రీట్మెంట్లో యూజ్ చేసే మెథడ్స్ అన్నీ కూడా కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే అన్ఫేవరబుల్గా మారుతాయి. అన్ఫేవరబుల్గా మారడం వల్ల కరోనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటికి కూడా వీళ్ళు ఏమవుతుంది అంటే హ్యూమన్ బీయింగ్స్ చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా కరోనా వైరస్ అనేది డ్రాస్టిక్గా స్ప్రెడ్ అయిపోతుంది, లంగ్స్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఆల్రెడీ దానిలో ఆ లంగ్ అనేది ఇన్ఫెక్షన్లో ఉంది. ఒకసారిగా ఒక ఇన్ఫెక్షన్ను తట్టుకునే కెపాసిటీ ఉన్న లంగ్కి రెండో ఇన్ఫెక్షన్ కూడా వచ్చి జాయిన్ అవుతే ఏమవుతుందంటే లంగ్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోతుంది, తన యొక్క ఫంక్షన్ తగ్గిపోతుంది. ఫంక్షన్ మొత్తం తగ్గిపోవడం వల్ల మొత్తం లంగ్లో ఏమవుతుందంటే న్యూమోనియాకు సంబంధించిన కఫం ఫుల్గా ఫామ్ అయిపోతుంది. ఫుల్గా ఫామ్ అయిపోవడం వల్ల ఇంకా వెంటిలేషన్ ఇచ్చినా కూడా గాలి అనేది లోపలికి పోతుంది. అలాంటి కండిషన్లు ఏమవుతుందంటే లంగ్స్ పనిచేయకపోతే ఆల్మోస్ట్ హ్యూమన్ బీయింగ్స్ డెడ్. ఇది కరోనా వైరస్ సోకితే న్యూమోనియా పేషెంట్స్ చనిపోవడానికి గల ముఖ్యమైన కారణం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ గ్రోత్కి మీ వంతు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.